ఒక ఎస్ఐ గారు గుండు కొట్టించడం అయితే ఏంటి, లేదా ఒక ఎస్ఐ మాస్క్ పెట్టుకోలేదని చంపడం అయితే ఏంటండి, లేదా ఒక 10 మంది కలిసి ఒక మహిళను అత్యాచారం చేసి ఒక పోలీస్ స్టేషన్ ముందు వదిలిపెట్టడం అనేది, ఇవన్నీ కూడా మనువాద సంస్కృతిలో భాగాలండి. ఇది మన వ్యవస్థ మొత్తం కూడా ఆధిపత్య కులాలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించలేరండి. ఒక పాముకు ఎలాగైతే దాని గుణం ఏంటిదంటే కాటు వేయడం, అలాగే ఆధిపత్య మనువాద కులాలకు కూడా కింది కులాల వాళ్ళను తమ స్థాయి లెక్క మనుషుల్లాగా చూడరండి. వాళ్ళ వాళ్ళ అంటే పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళను వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు కింది వాళ్ళు, వీళ్ళు మనతో సమానం కాదు అని మాట్లాడుతూ అదే నేర్పుతూ ఉన్నారండి. మనము ఈ వ్యవస్థను ఎప్పటివరకైతే సరి చేయకుండా ఈ వ్యవస్థను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అంబేద్కరిస్టులు అందరికీ ఉన్నదండి. ఈరోజు దళిత సంఘాలు అనగానే ఏం చేస్తున్నారండి, దాడిని ఖండించడము, దానికి కాంపెన్సేషన్ అడగడం చేస్తున్నారు. ఒకసారి కాంపెన్సేషన్ అడిగిన తర్వాత న్యాయం లభిస్తుందా అండి? అసలు మన డిమాండ్లోనే లోపం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైతే ఒక అన్యాయం ఒక నేరస్తుడికి శిక్ష పడుతుందో అప్పుడు మాత్రమే మిగతా వాళ్లకు భయం అనేది వస్తుందండి. ఇది జరగాలి అంటే దళితులందరూ కూడా, దళితులనొచ్చు, నిమ్న కులాల వాళ్ళనొచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఒక రాజకీయ శక్తికి ఎదగాలండి. ఈరోజు మనం ఏమనుకుంటున్నారంటే టీడీపీ అధికారంలో ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఈ వ్యవస్థలో ఇప్పుడు పోలీసులు కానీ న్యాయ యంత్రాంగం కానీ ఇవన్నీ కూడా ఎవరితో నిండిపోయి ఉన్నదండి? మనువాద కులస్తులతోనే నిండి ఉన్నది. న్యాయం జరగాలంటే దీనికి దీటుగా దాడిని తిప్పుకొట్టి న్యాయం జరిగేంత వరకు పోరాడాల్సిన ఒక శక్తిగా దళితులు ఎదగాల్సిన అవసరం ఉందండి. ఈరోజు మనం తీసుకుంటే కారంచేడు, చుండూరు అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్ ఇయర్ జరిగింది కదండి బక్కిసీన్ విషయంలో, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమ్మేది కాలేదండి. ఎందుకు చెప్పండి? ఎవరైతే ఈ చెంచాలు ఉన్నారో, ముఖ్యమైన విషయం అండి, ఎక్కడ అన్యాయం జరిగినా ఈ చెంచాలు పోయి సెటిల్ చేయడం అనేది చాలా దుర్మార్గం అండి. ముందుగా మనం ఖండించాల్సింది ఆధిపత్య కులాలను కాదు, ఈ కింది కులాల ప్రతినిధులం అని చెప్పుకొని ఈ సెటిల్మెంట్ చేసి దీన్ని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు చూడండి. ముందుగా వీళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే నిందితుడో, ఎవరైతే ఆధిపత్య కులాల వాళ్ళే నేరం చేశారో దానిపైన విచారణ జరిపేది ఆధిపత్య కులాల వాళ్ళే, దానిని న్యాయస్థానంలో వాదించేది వాళ్ళే, తీర్పు చెప్పేది వాళ్ళే. మరి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి? ఇంకా ఎంతకాలం ఈ విధంగా కొనసాగాలండి? దీనిని ఎంతకాలం ఖండిద్దాం? ఈ కేసు పోయి ఇంకో కేసు రాగానే మళ్ళీ దాని మీద మాట్లాడడం, దీన్ని వదిలేయడం, ఇదంతా కూడానండి నిజం. వాస్తవం ఆలోచిస్తే మనువాద అగ్ర ఆధిపత్య కులాల తప్పు ఎంత ఉన్నదో, ఈ కింది కులాల్లో ఎవరైతే రిజర్వేషన్స్ ద్వారా వచ్చిన అధికారులు, నాయకులు, మేధావులు, వీళ్ళని అక్కడ ఎందుకు పెట్టారండి? బాబాసాహెబ్ గారు రిజర్వేషన్ కల్పించి వీళ్ళని ప్రతి రంగంలో ఎందుకు పెట్టారండి? ఎలాగూ వాళ్ళు చట్టాలను అమలు చేయరు, మీరైనా ఉండి ఈ చట్టాలు సరిగ్గా అమలయ్యాలా చూసి ఈ కింది కులాల వాళ్లకు, పీడితులకు, నిరుపేదలకు, చదువు లేని వాళ్లకు న్యాయం జరిగేలా చూడమని ఈ రిజర్వేషన్ వ్యవస్థను కల్పించారండి. కానీ మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం, కింది కులాల ఎవరి ప్రయోజనాలను కాపాడడం కొరకైతే వీళ్ళకు రిజర్వేషన్స్ కల్పించి అక్కడ పెట్టారో, వాళ్ళ హక్కులను కాలరాసి వీళ్ళు వ్యక్తిగతంగా లాభపడుతున్నారండి. ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఒకటే స్పష్టంగా చెప్పగదలుచుకున్నానండి, ఆధిపత్య కులాల వాళ్ళది ఎంతగైతే తప్పు ఉన్నదో, ఈ కింది కులాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మేధావులు, ఉద్యోగులు, నాయకులు, అధికారులు, జడ్జులు, న్యాయమూర్తులు, వీళ్ళందరూ కూడా పక్షపాత ధోరణిలో వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా బాధ్యులేనండి, ఒక్కరిని మాట్లాడడం తప్పు. ఇలాగే మనం కనుక తీసుకుంటేనండి, ఈరోజు కింది కులాల వాళ్ళు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారండి హైదరాబాద్లో, దిశ. ఎమ్మటే సజ్జనార్ గారు ఏం చేశారండి? ఎలాంటి విచారణ లేకుండా తీసుకెళ్లి చంపేశాడు, కాల్చి పడేశాడు, ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టిండు, అందరు కలిసి మెచ్చుకున్నారు. మరి ఇదే సంఘటనలు జరుగుతుంటే ఇదే సజ్జనార్లు ఎక్కడ పోయారండి? ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ? మరి అదే న్యాయం ఇక్కడ ఎందుకు జరపట్లేదు అంటే, మనం తీసుకుంటే ఒక సామాన్యుడి దగ్గర నుంచి మొదలు పెడితే అధికారులు కానీ నాయకులు కానీ ప్రతి రంగంలో కూడా ఈ
ధోరణి ఉందండి. ఈ అసమానతలను పెంచి పోషించే వాళ్ళే ఉన్నారు, అడ్డుకునే వాళ్ళకి ఒక్కరు కూడా లేరండి. ఇది చెప్పడం చాలా బాధాకరం. స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యవస్థ లేదు చూడండి. ఒక్క సంఘమన్ను ఉన్నదండి, ఈ అట్రాసిటీస్ ని అడ్డుకునే వాళ్ళు కానీ ఈ కులాధిపత్య ధోరణులను ఖండించడానికి ఒక్క సంఘం కూడా లేదండి. మరి ఏం చేస్తాం, న్యాయం ఎలా ఆశిస్తామండి? ఈరోజు వైఎస్ఆర్సిపి ఉండొచ్చు, రేపు టీడీపీ రావచ్చు, లేదా బీజేపీ రావచ్చు అండి, వీళ్ళందరూ కూడా మనువాదులే. ఒకరు మితవాద మనువాది కావచ్చు, ఒకరు అతివాద మనువాది కావచ్చు, మరొకరు ఉగ్రవాద అనువాది కావచ్చు, తేడా ఏం లేదండి. ఎవరు వచ్చినా కూడా ఈ వ్యవస్థలో మార్పు రాదు. ఎవరైతే ఈ వ్యవస్థ వల్ల నష్టపోతున్నారో, ఎవరైతే ఈ వ్యవస్థ వల్ల వివక్షకు గురవుతున్నారో, వాళ్ళు సంఘటితమై రాజకీయ శక్తిగా ఎదిగి ఈ అన్యాయాలను అడ్డుకోవడానికి నడుము కట్టనంత వరకు కూడా మనం దీన్ని అడ్డుకోలేమండి. నిజ ఇప్పటికైనా దళిత మేధావులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులు, ముఖ్యంగా నేను వింటున్నానండి, 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీలు కలవాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు కలవాలంటారు. ఈ కలవాలని చెప్తున్న 30 మంది ఏ రోజన్నా కలిశారండి? మేధావులే 30 మంది మేధావులే కలవనప్పుడు ఈ సమాజం ఎవరిని అనుసరించాలండి? కాబట్టి ఇప్పటికైనా ఈ మేధావులందరూ కూడా ఆలోచించి ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా, ముఖ్యంగా చెప్తున్నాను జగన్ గారు 10 లక్షలు కాంపెన్సేషన్ ప్రకటించడాన్ని నేను నిర్ద్వందంగా ఖండిస్తున్నానండి. అంటే అర్థం ఏంటండి, నిందితుడిని శిక్షించడం కావాలా, కాంపెన్సేషన్ కావాలా? ఇక్కడ ఎప్పుడైతే ఒక కాంపెన్సేషన్ తీసుకున్నవాడు పోరాడతాడా అండి? మేధావులు కానివచ్చు, ఈ కుల సంఘాల నాయకులు కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఎక్కడ పోయారండి? వీళ్ళ డ్యూటీ ఏంటండి? అధికారుల డ్యూటీ ఏంటండి? న్యాయం జరిపించడమే కదా, ప్రతి రంగంలో ఉన్నారు కదా ఈ కింది కులాల మేధావులు, ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్స్ తీసుకొని ఏం చేస్తున్నారండి? చట్టాలను అమలుపరచడమే కదా వీళ్ళ డ్యూటీ, మరి ఎందుకు చేయడం లేదండి? కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను గుర్తుంచుకొని మేల్కొని ఈ నిందితులకు శిక్ష పడేలాగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. ఇక ఈ విషయంలో ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఒక్కటేనండి, నిందితులకు కఠినంగా శిక్ష పడాలి. ఎఫ్ఐఆర్ ఏమైంది చూడాలి, దాని ప్రొసీడింగ్ ఏమని ఎఫ్ఐఆర్ రాసిండ్రు, దాన్ని అధికారులు ఎవరు, దాని మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉందండి. ఇవన్నీ చూసి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ న్యాయ వ్యవస్థలో భాగస్థులై ఉన్నారో, అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కోర్టులు కానివ్వండి, ఈవెన్ మీడియా కూడా ఒక బాధ్యతాయుతమైన అది తీసుకోవాల్సిందండి. రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన కోర్టులు కానివ్వండి, అక్కడ చూస్తే రాష్ట్రపతి కానివ్వండి, ఇక్కడ లేదంటే మన గవర్నర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి బాధితులకు అన్యాయం జరగకుండా న్యాయం, నిందితులను కఠినంగా శిక్షించడం ఒక్కటే పరిష్కారం అండి. దానికి కాంపెన్సేషన్ ఇవ్వడం పరిష్కారం కాదు అండి, అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే వేణుగారు, థ్యాంక్ యూ. యా.